ఎంటికల్ వాళ్ళని పిలుస్తున్నానండి. హాయ్ అండి, వెల్కమ్ టు లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్. ఎలా ఉన్నారు? అందరు బాగుంటారు. చుట్టగాకు చాలా మంది ఎంటికలు తీసేస్తున్నారు, అసలు ఎంటికలే ఇవ్వట్లేదు. అందరు అదే చెప్తున్నారు, అన్ని తీసేస్తున్నారు గిన్నెలన్నీ. ఏదిస్తా? స్టీలియా ఏంది? అన్ని ఇంటికి కాగిన్నె వస్తుందా? ఎయ్యండి. అసలు అలా చుట్టే కాదు, ఇన్ని ఇంటికి అలా చుట్టేస్తే అలాగే వస్తాయి. ఏడు అర్థం అవుద్ది? ఏంది ఇంత చిన్న గిన్నె? ఏంది రాదా? ఏంది ఇన్ని ఇంటికి ఉన్నాయిగా? చెప్పని చుట్టూ నూకేవాళ్ళం కాదు కాబట్టి పక్కనకి ఇస్తే 5-6 మంది పిలిచి తీసుకోండి. అందరు అలాగే చెప్తున్నారు, అందరు అలాగే ఒక్కరు కాదు, అందరు చేసే పని ఇదే. చేతిలో ఎవరు కావాలి? అది సరిపోయిద్దా? ఆ ఇంటికి చాలు. మనకి స్టీల్ ఉన్నాయి కదా చిన్నవి, అవి కొద్దుకుంటే చూడు, వాటిని పెద్ద సైజ్ ఉంది చూసా. ఇంకా ఇవి ఉన్నాయి అన్ని. ఇయే వస్తారు అంటే చూసారు కదండి, వెంటికలో ఆమెకి పిలిచి నేను ఇన్ని ఇంటికెళ్ళి ఇస్తే చిన్న గిన్నె ఒకటి చేతికి తీసేశారు, కవర్లో నుంచి తీయద్దు అని అన్నాను, చిన్న గిన్నె ఇచ్చారు. అదే మనం చేతికి ఇచ్చే కవర్లో నుంచి తీసి చేతికి ఇచ్చామనుకోండి, ఆ ఇంటికెళ్ళి అనేది సగం సంచిలో పడిపోయాయి, సగం అనేది చేతిలో ఉండేయండి. వాళ్ళు ఎలా తీస్తారు అనేది కూడా మనకి అర్థం కాదండి, అలా తీసేసుకుంటారు వాళ్ళు. తీసేది తీసేదే అది, మనం ఎంత చూస్తున్నా సరే, వాళ్ళు గమనిస్తున్నా సరే, మనకి మాటల్లో పెట్టేసేస్తారండి, ఎవరిని పిలుస్తున్నారు అని చెప్పో, లేకపోతే ఇలా మన మాటల్లో పెట్టేసేసి ఆ గిన్నెలు చూసుకోండి అని చెప్పి సంచిలో సగం తీసేసుకుంటారు. మళ్ళీ తర్వాత గిన్నె రాదండి అని చెప్పి ఏదో చిన్న గిన్నె లేకపోతే అంటించి లేకపోతే గిన్నె రాదని వెళ్ళిపోతారండి. అందుకని ఎప్పుడైనా సరే ఇంటికలు వెళ్తే జాగ్రత్త అండి. వాళ్ళ చేతికి అయితే ఎప్పుడు అసలు ఇంటికలు అనేది ఇవ్వద్దండి, గిన్నె తీసుకున్నాకే వస్తుంది అంటేనే ఆ చేతికి ఇంటికలు ఇవ్వండి. మన ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తాను, ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా ఈజీ అవ్వద్దండి. థ్యాంక్ యూ.